హలో చిల్డ్రెన్స్ వెల్కమ్ టు మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ వెల్కమ్ టు అవర్ క్లాస్ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను తెలుగు వాచకం మూడో తరగతిలో మనం ఈరోజు పార్ట్ ఫోర్లో నీటి అందాలు నీటి అందాలు అనే పాఠం గురించి తెలుసుకుంటున్నాం కదా పాఠం యొక్క విశేషాలను ఈరోజు మనము తెలుసుకుందాం కుంటాల కుంటాల జలపాతం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు ఈ జిల్లాలో సహజ సిద్ధమైన అడవులతో పాటు అందమైన జలపాతాలు ఉన్నాయి మన రాష్ట్రంలోని అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉన్నది ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కుండల నడుమ కడెం నదిపై ఉన్నది పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెబుతారు అందుకే మొదట్లో ఈ ప్రాంత నికుంతల అని పిలిచేవారు రాను రాను దీనిని కుంటాలగా పిలుస్తున్నారు ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే నలభై నాలుగ జాతీయ రహదారి మీద ఉన్న నేరేడిగొండ మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది దాదాపు నూట నలభై ఐదు అడుగులు బ్రాకెట్లో నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్నది చూడని పిల్లలు ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు మన ఆదిలాబాదు జిల్లాను తెలంగాణ కాశ్మీరంగా జమ్మూ కాశ్మీర్ మీకు తెలుసు కదా అక్కడ ఎంత అందంగా ఉంటుందో ప్రకృతి రమణీయత అలాగే మన తెలంగాణలో కూడా ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంతో మనము భావిస్తారు పోలుస్తారు అన్నమాట ఈ జిల్లాలో సహజ సిద్ధంగా అంటే సహజ సిద్ధంగా అడవులతో పాటు అందమైన జలపాతాలు ఉన్నాయి అడవులు మరియు అందమైన జలపాతాలు ఉన్నాయి మన రాష్ట్రంలోని అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందింది ఏది కుంటాల జలపాతం మరిది ఎక్కడుంది నిర్మల్ జిల్లాలో ఉంది కుంతాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉన్నది ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది కుంటాల జలపాతం ఎక్కడుంది ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల దుష్యంతులు ఇద్దరు కూడా ఇక్కడ నివాసం ఉన్నట్లు చెబుతారు అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని శకుంతల అని పిలవకుండా కుంతల అని పిలిచేవారు కుంతల శకుంతల కుంతల అని పిలిచేవారు రానురాను దీనిని కుంటాలగా పిలుస్తున్నారు మరి రా రానురాను దీనిని ఎలా పిలుస్తున్నారు కుంటాలగా పిలుస్తున్నారు ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్కు వెళ్ళి నిర్మల్ నుండి ఆదిలాబాద్కు వెళ్ళే నలభై నాలుగవ జాతీయ రహదారి మీద ఉన్న నేరేడుగొండ మండల కేంద్రానికి నలభై నాలుగవ జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎక్కడ వరకు ఉంది గుండాల జలపాతం ఉంది నలభై నాలుగవ జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అంటే దాదాపు నూట నలభై ఐదు అడుగులు నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్నది ఏంటి కుంటాల జలపాతం మరి చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉందో తర్వాతది మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం అందరికీ ధన్యవాదములు